వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి నుండి పొలసానిపల్లి వెళ్లే రహదారిలో విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధం కాగా అది తెలియక బైక్ పై వెళ్తూ ఇద్దరు వ్యక్తులు కంటైనర్ ను పట్టుకుని విద్యుదాఘాతంతో బైక్ తో సహా సజీవదహనమయ్యారు. మృతదేహాలను తరలించడానికి ఆ సమీపాన ఉన్న స్థానికులు ఎవరు ముందుకు రాకపోవడంతో మానవత్వం కనబరిచిన ముగ్గురు కానిస్టేబుల్ మారేశ్వరరావు, శివనారాయణ, కృష్ణ సజీవ దహనం కాబడిన మృతదేహాలను వెలికి తీశారు. వెలికి తీసిన మృతదేహాలను రూరల్ ఎస్ఐ రంజిత్ కుమార్ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ వచ్చేలా కృషి చేసి మంటలను అదుపులోకి తెచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించిన నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మరియు నూజివీడు రూరల్ ఎస్ఐ రంజిత్ కుమార్ లను, మరీ ముఖ్యంగా మృతదేహాలను వెలికి తీయడానికి ఎవరు సాధించకపోవడంతో మానవత్వంతో వాటిని వెలికి తీసిన కానిస్టేబుల్ ను స్థానికులు అభినందించారు.